విజయనగర్ జిల్లా ఇల్లందుకుంట సీతా రామచంద్రస్వామి వారి ఆలయంలో ఈ నెల 28 నుంచే బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇల్లందుకుంటలోని లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్ర ఆలయానికి ఏళ్ల చరిత్ర ఉంది. సీతారామ లక్ష్మణులు ఈ ప్రాంతంలో సంచరించినట్లు స్థల పురాణాలు చెబుతున్నాయి. త్రేతాయుగంలో శ్రీరాముడు సీత లక్ష్మణ సమేతంగా అరణ్యవాసం చేస్తున్న రోజుల్లో ఈ ప్రాంతంలో సంచరించినట్లు చెబుతున్నారు చరిత్రకారులు. శ్రీరాముడు ఇక్కడి ఇల్లంద వృక్షం కింద సేద తీరుతుండగా తన తండ్రి దశరథ మహారాజు చనిపోయినట్లు వర్తమానం అందిందట. శ్రీరాముడు ఇక్కడి ఇల్లంద వృక్ష ఫలాల నుంచి వచ్చే విత్తనాలతో తండ్రికి శ్రార్ధ కర్మలు చేశాడట. ఈ ప్రాంతం ఏటవాలు ప్రాంతంలో ఉండడం వల్ల కుంటగా అరుదైన ఇల్లంద వృక్షాలు లభించే ప్రాంతం కావడంతో దీనికి ఇల్లందకుంట అనే పేరు వచ్చిందని ప్రచారంలో ఉంది. ఆలయంలో కొండకు సీతారామ లక్ష్మణ విగ్రహాలు ఇప్పటికీ కనిపిస్తాయి. రామచంద్ర ప్రభు సనా సీతా సమేత శ్రీరామచంద్ర స్వామి అరణ్యము చేస్తూ ఇటు అరణ్య ప్రాంతంలో ఇల్లంద చెట్టు కింద అలసట తెచ్చుకొని ఇదే తలము నాకు చాలా విశేషంగా ఉన్నదని చెప్పి ఎక్కడ లేని విధంగా అనంతసేన రాముడిగా అవతరించాడు ఉత్తరాభిముఖుడు మోక్షరాముడు. ఇల్లందకుంట సీతారామాలయంలోని ఉత్సవ విగ్రహాలను సాక్షాత్తు శ్రీరాముడే శిల్పి అవతారమెత్తి చెక్కినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ పండితులు అదే విషయాన్ని వివరిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి రోజు ముక్కోటి జనమంతా ముక్కోటి దేవతలు ఎంతో తహతాలాడిపోయిన రోజు ఒకరోజు మాత్రమే. కానీ మన ఇల్లందకుంట రామచంద్రమూర్తి ఉత్తరాభిముఖుడు మోక్షరాముడిగా మనకు దర్శనమిస్తాడు స్వయం మూలవిరాడు. ఉత్సవమూర్తులు కూడా ఋషి ప్రోక్తంగా జరిగినటువంటి స్వామి స్వయంగా రామచంద్రమూర్తి ఉత్సవమూర్తులను ఉద్భవించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అట్టి ప్రత్యేకత ఈ ఉత్సవమూర్తులకు ప్రత్యేకంగా పుట్టుమచ్చలు సంతరించబడున్నాయి. అలనాటి ఇల్లంద వృక్షాలు రెండు ఇక్కడ ఆలయ ప్రాంగణంలో కనిపిస్తాయి. వాటికి కాసే కాయలను భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. ఈ మధ్య నిర్మించిన అద్దాల మేడ ఇల్లందకుంట దేవాలయానికి ప్రత్యేక ఆకర్షణగా ఉంది. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు వివాహం ఈ ఆలయంలోనే జరిగిందంటున్నారు స్థానికులు. ఇల్లందకుంట దేవస్థానం ఉన్న ప్రత్యేకత 12 రోజుల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శ్రీరామచంద్రుడు అరణ్యవాసంలో ప్రయాణ రకంగా ఇల్లందకుంట గ్రామానికి రాగానే తన తండ్రి గారు మరణవార్త విని ఇల్లందకుంట చెట్టు కింద సేవ చేసుకుంటూ తండ్రి మరణవార్త విన్న తర్వాత ఇల్లంద పలుకులతోటి తండ్రి గారికి శ్రాద్ధం చేయడం జరిగింది. దాని ప్రకారం ఈ ప్రత్యేకత ఈ దేవస్థానానికి ఇల్లంద వృక్షంతో ప్రత్యేకత ఈ దేవస్థానానికి ఉంది. ఏటా ఇక్కడ శ్రీరామనవమి వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటారు అధికారులు. ఈ నెల 30 శ్రీరామనవమి వేడుకలు జరగనుండగా 28 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 13 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 30 స్వామివారి కళ్యాణానికి మంత్రి గంగుల కమలాకర్ పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు. సీతారామ కళ్యాణంతో పాటు బ్రహ్మోత్సవాలను చూసేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు రానున్నారు.